ఒక కంప్లైంట్ రిసీవ్ చేసుకోవడం జరిగింది అమ్మాయి కొద్ది బేస్డ్ ఆన్ దట్ 354 అండ్ ఐటీ యాక్ట్ కేసులు ఇచ్చేయడం జరిగింది. అమ్మాయి ఏమైనా కంప్లైంట్ ఇచ్చిందంటే ఈమెకు ఒక 7 మంత్స్ బ్యాక్ పూర్ణేష్ యాదవ్ అని చెన్నై అతను బీటెక్ థర్డ్ ఇయర్ ఈ అమ్మాయికి నిష్టాలో పరిచయం అయ్యాడు. ఆ క్రమంలోనే ఇద్దరి మధ్య లవ్ ఏర్పడింది. అతను ఏమో డబ్బులు అవసరంతో ఈమె డబ్బులు అడిగాడు. ఈమె డబ్బుల కోసం ఈమెకు గతంలో ఫ్రెండ్ ఉన్న అస్లాం ఈయన అతను కూడా ఇష్టాలు పరిచయం. అస్లాం డబ్బులు అడిగితే నా దగ్గర లేవు, నాకు తెలిసిన అతను సాయి చరణ్ దగ్గర డబ్బులు ఇస్తామన్నాడు. కాకపోతే నేను ఒకరోజు షేర్ తీసుకున్నట్టు అమ్మాయి విల్లింగ్ తోటి ఓయో బుక్ ద్వారా ఓయో రూమ్ బుక్ చేసుకుని వెళ్ళడం జరిగింది. అక్కడ వీడియో తీ అస్లాం ఏం చేశాడు, చిన్న స్నాప్ వీడియో తీశాడు. అది ఆమె ఫోన్కి షేర్ చేస్తే ఆ అమ్మ ద్వారా మళ్ళీ అతన్ని ఆమె బాయ్ ఫ్రెండ్ పూర్ణేష్ యాదవ్ దగ్గర చూడటం జరిగింది. అక్కడ నువ్వు అలా చేస్తాను అతన్ని బెదిరించాడు, నేను అందరికి పంపిస్తానని. ఆమె ఆ క్రమంలో ఆమె సీటీఎంని అప్రోచ్ కావడం జరిగింది. తర్వాత మా దగ్గర కంప్లైంట్ ఇచ్చారు, దాన్ని వెయిట్ చేసుకుని కేసు ఇచ్చేది జరిగింది. ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం సార్. ఎంత అంటే ఆ రోజులో ఇద్దరే ఆ రోజు అస్లాం అండ్ సాయి చరణ్. ఇంకా మూడు ఈమె బాయ్ ఫ్రెండ్ చెన్నైలో ఉన్నాడు, ఆయన డబ్బులు అడిగాడు. ఓకే, దొరికాడు. అతని ఫోన్ కూడా సీజ్ చేయడం జరిగింది. దాంట్లో అదంతా డిలీట్ చేసి దాన్ని రిట్రీవ్ చేస్తాను. అంటే ఇష్టపూర్వకంగానే వెళ్ళింది చెప్పడం కూడా నేను వెళ్ళింగ్తో నేను వెళ్ళాను చెప్పి డబ్బుల కోసం ఆయనతోనే ఈ అమ్మాయి వెళ్ళింది. ఓకే, అక్కడ సాయి చరణ్ డబ్బులు ఇచ్చాడు. ఈ అస్లాం అంటే ఈమె ఫ్రెండ్ మీడియేటర్. ఏం చదువుకుంటుంది మేడం? ఈ అమ్మాయి ఫస్ట్ ఇయర్ కేఎంఐటీలో ఎంబీఏ ఫస్ట్ ఇయర్ కేసీఎంఐటీ.